హాయ్ ఫ్రెండ్స్ రవి తేజ క్రాక్ ట్రైలర్తో హిట్ అని టాక్ కూడా తెచ్చేసుకున్నాడు లేటెస్ట్ అప్డేట్ ఏమిటి అంటే ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది యూఏ సర్టిఫికేట్ కూడా రావడంతో ఈ సినిమాని ఈ నెల తొమ్మిదే రిలీజ్ చేస్తున్నట్లు పోస్టర్ కూడా వదిలేశారు అయితే ట్విస్ట్ ఏమిటంటే సంక్రాంతి పోటీలో ఉంటుంది అని అనుకున్నారు కానీ వారం ముందుగానే మంచి డెసిషన్ తీసుకొని తొమ్మిదో తేదీనే రిలీజ్ చేయటం చాలా సంతోషించదగ్గ విషయం ఎందుకంటే అన్హెల్దీ కాంపిటీషన్ లేకుండా ఉండటం కోసం ఈ సినిమా తొమ్మిదో తేదీ రిలీజ్ చేయటం హెడ్స్ ఆఫ్ టు రవితేజ అని చెప్పచ్చు ఇక ఈ సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు గోపిచంద్ మల్లేని ఈ సినిమాకి దర్శకుడు అయితే శృతి హాసన్ రవితేజ గోపిచంద్ కాంబినేషన్ లో వచ్చిన బలుపు హిట్ అవడంతో ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి అయితే సెన్సార్ టాక్ ప్రకారం ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా ఉన్న సెకండ్ హాఫ్ లో కావలసినంత యాక్షన్ కామెడీతో తో రవితేజ ఇక పంచి డైలావ్ కదవలేదు ఇక రవితేజ మార్క్ కామెడీ ఫుల్గా ఉంది ఈ సినిమాలో అని సెన్సార్ టాక్ అయితే ట్రైలర్ తోనే సూపర్ డూపర్ బంపర్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా రిలీజ్ అయ్యి కొద్దిగా అబోవ్ యావరేజ్ టాక్ తెచ్చుకుందా అంతే సూపర్ హిట్ నెక్స్ట్ బ్లాక్ బస్టర్ ఎందుకంటే తొమ్మిది నెలల బట్టి సో బెటర్ వచ్చింది వండర్ఫుల్ మెమరబుల్ కలెక్షన్స్ తో కుమేస్తుంది ఇక ఇప్పుడు క్రాక్ సినిమాతో రవితేజ మరొకసారి తన స్టామినా ప్రూవ్ చేసుకోవటానికి బాక్స్ ఆఫీస్ వద్దకు వస్తున్నాడు ఈ సినిమాలో మాస్ మాస్ యాక్షన్ కి యాక్షన్ కామెడీ కామెడీ నవరసాలు మేళవించి గోపిచంద్ మలినేని మనకు అందించాడు అనే టాక్ కూడా బయటికి వచ్చింది పోలీస్ ఆఫీసర్ పాత్రని పవర్ఫుల్గా చేశాడు ఈ సినిమాలో మరొక లెవెల్కి తీసుకువెళ్ళాడు మనం చూసాం విక్రమార్కులు వండర్ఫుల్ మెమరబుల్ నటనిచ్చాడు అదేవిధంగా ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ పాత్రలో జీవించేస్తాడు రవితేజ అన్నది వాస్తవం అటువంటిది మరొకసారి ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చించేశాడు సూపర్ డూపర్ అంటూ ప్రశంసలు వెల్లువుతుతే సినిమా రిలీజ్ అయితే అనే టాక్ కూడా బయటికి వచ్చింది అంటే సినిమా వండర్ఫుల్ మెమరబుల్ బ్లాక్ బస్టర్ ఈ సినిమా బస్టర్ హిట్ అయి రవితేజ పేరుతో అనేక రికార్డులు క్రియేట్ చేయాలని కోరుకుంటున్నాం